పరం శాంతి. బేహద్ పరివారం నాకు, ఆత్మిక సోదరి సోదరులకు, బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మా చెప్తున్నటువంటి దివ్య సందేశము తెలుగులో విందాము. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై. బేహద్ పిల్లలకు బేహద్ మా బేహద్ మాతాజీ హృదయపూర్వకంగా అప్రే స్మృతులు మరియు నమస్తే చెప్తూ ఉన్నారు. అన్నిటికంటే సర్వశ్రేష్టమైనటువంటి శుభ గడియలు, సౌభాగ్యమైనటువంటి గడియలు సంగమిగల్లోనే ఉన్నాయి. ఏం గడియలు అనే ప్రశ్న పిల్లలు అడగలేరు. ఎందుకు అంటే బేహద్దు పిల్లలకి అన్నీ తెలుసు. సర్వశ్రేష్టమైనటువంటి మహాన్ సుహావనే గడియ అంటే బేహద్దు పిల్లలు బేహద్దు సంగమిగల్లో పరమాత్మని కలుసుకునేటువంటి బేహద్ ఆల్మైటీ అదార్టి దాదాజీని కలుసుకునేటువంటి గడియ, స్మృతి చేసే గడియ అన్నిటికంటే సర్వశ్రేష్టమైన సుమంగళి సుభాగ్యమైనది. అన్నిటికంటే శ్రేష్టమైంది, మహానమైంది. ఇది పిల్లలందరినీ కూడా నేను అడుగుతూ ఉన్నా, ఈ గడియ గురించి మీకు తెలుసా అని. ఈరోజు భాగ్యాన్ని తయారు చేసేటువంటి శ్రేష్ఠ భాగ్యవాన్ బాపు తన శ్రేష్టమైనటువంటి పిల్లల్ని చూస్తూ ఉన్నారు, భాగ్యశాలి పిల్లల్ని చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క బిడ్డ ఎంత భాగ్యాన్ని మేలుకొల్పుకొని ఇక్కడికి చేరుకున్నారు, ఎంత అదృష్టవంతులు భాగ్యశాలి ఆత్మ అయితే మరి బేహద్ బాపుని తెలుసుకొని కలుసుకోవటానికి వచ్చారు, కలుసుకుంటూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని చూసి బాపు సంతోషపడుతూ ఉన్నారు. భాగ్యాన్ని మేలుకొల్పుకొని వచ్చాం, గుర్తించటం అంటేనే భాగ్యాన్ని మేలుకొల్పుకోవటం. బాపుని గుర్తించటం, మిమ్మల్ని మీరు గుర్తించటం, గుర్తించుకోవటం అనేది అన్నిటికంటే గొప్ప భాగ్యం. ఇది పరబ్రహ్మ పరమేశ్వరుని గుర్తించడంతో భాగ్యం మేల్కొంటుంది, తయారవుతుంది స్మృతి చేయటంతో. బేహద్దు పిల్లలు ఎంతెంతగా బాపుని, బేహద్దు బాపుని తెలుసుకుంటారో అంతంతగా మీకు గొప్ప భాగ్యం తయారవుతుంది. తెలుసుకోవటము అంటే గుర్తించటం, గుర్తించటం అంటే స్మృతి చేయటం, స్మృతి చేయటం అంటేనే ప్రాప్తిని, భాగ్యాన్ని పొందటం. ఎంత సమయం మీరు బాపుని కలుసుకుంటూ ఉంటారో, ఎంత సమయం సంకల్పాలతోటి తండ్రిని కలుసుకుంటూ ఉంటారో అంతగా అది ఆ సమయం అంతా, ఆ సంకల్పం అంతా మహాన్ శక్తిగా ఉంటూ ఉంటుంది. ఇది చాలా గొప్ప పవర్ ఉన్నది, అంత గొప్ప ఎనర్జీ కూడా దీని ద్వారా వస్తూ ఉంటుంది. స్మృతి చేయటము, కలుసుకోవటం అంటేనే ఎనర్జీ పొందటం. ఏ రోజు నుండి ఏ విధంగా బాపును గుర్తించామో, అనగా భాగ్యాన్ని మేల్కొల్పుకున్నామో, అప్పుడు మీ అంత భాగ్యశాలులు ఎవ్వరూ లేరు అని తెలుసుకుంటూ ఉంటారు. భాగ్యాన్ని మేల్కొల్పుకొని రావటము అంటే మీ యొక్క ఒరిజినల్ స్టేజ్కి, మీ స్వస్థితికి, మీ యొక్క స్వస్వరూపంలోకి రావటం, ఇదే భాగ్యాన్ని మేల్కొల్పుకోవటం. ఏదైతే జ్ఞానం వింటూ ఉన్నారో దీనితోటే తండ్రిని గుర్తించారు. ఫస్ట్ బాపూజీ జ్ఞానం విన్నారు, వచ్చారు, సేవ చేశారు, స్మృతి చేస్తూ ఉన్నారు. సేవ సంకల్పాలతోటి, మనసా సేవ, వైబ్రేషన్తోటి సేవ, బాప్ సమానమైన ధారణ స్థితితోటి స్వరూపంలో ఉండటం, ఇది గొప్ప సేవ. గుర్తించటము అంటే భాగ్యాన్ని మేల్కొల్పుకోవటం. విశేషమైనటువంటి పిల్లలకు ఇది వరదాని భూమి. ఈ వరదాని భూమిలో సంఘటితమై తండ్రిని కలుసుకుంటూ ఉన్నారు. ఎక్కడైనా కూడా పిల్లలు ఉంటారు, అక్కడ జ్ఞానం వినిపిస్తూనే, వింటూనే ఉంటూ ఉంటారు. అంటే బేహద్దు పిల్లలందరూ కలిసి జ్ఞానం వింటున్నారు, యోగం చేస్తున్నారు అంటేనే సంఘటనా శక్తి. సంఘటనా శక్తి ఎప్పుడైతే అందరిది ఏకమవుతూ ఉంటుందో,
అప్పుడు చేయాల్సినటువంటి బృహత్ కార్యక్రమం విశ్వ మహాపరివర్తన తప్పకుండా జరుగుతుంది. రాత్రి మరి లైవ్ షోలో పిల్లలందరూ కలిసి సంఘటితంగా కూర్చొని జ్ఞాన చర్చ యోగము చేస్తూ ఉన్నారు. ఈ సంఘటన యొక్క శక్తి పవరు అందరికీ కూడా లభిస్తూ ఉంది. ఒక్క సంఘటన భాగ్యశాలి పిల్లల యొక్క భాగ్యాన్ని ఇంకా మేల్కొల్పుతూ ఉంటుంది, ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటుంది. ఇలాంటి పిల్లలు అంటే భాగ్యశాలి పిల్లలు 300 మంది కానీ 400, 350 కానీ ఎంతమంది అయినా సరే 10 నుండి 11 గంటల వరకు యోగంలో కూర్చుంటూ ఉన్నారు. వాళ్ళు విశేషమైన బేహద్దుకే బేహద్దు భాగ్యశాలి పిల్లలు. ఈ సంఘటన శక్తితోటి సంఘటనలో ఫస్ట్ మరి సమయం ఏదైతే ఉందో ఆ గడియలు ఏదైతే ఉన్నాయో అది బేహద్దు గడియలు, బేహద్దుకే బేహద్దు కాలమానం. అన్నిటికంటే ఫస్ట్ భాగ్యాన్ని మేల్కొల్పటం శ్రేష్ఠ యొక్క సమయం ఇది. ఈ గడియ పిల్లల కోసమే. ఎప్పుడైతే పిల్లలు తెలుసుకున్నారో తండ్రిని, తమ పవర్ని తన్ను తాను తెలుసుకున్నారో, గుర్తించారో, మేరా బాప్ అని మనసారా హృదయపూర్వకంగా అన్నారు, బాపు ద్వారా మీకు వరదానము, ప్రేమ, శక్తి లభిస్తూ ఉంటాయి. ఇది బాపు ఇచ్చినటువంటి జ్ఞానం, బేహద్దు జ్ఞానం. ఈయనే బేహద్దు పరంపిత, ఆల్మేటీ అథారిటీ, ఈయన తప్ప ఇంకొకళ్ళు ఎవ్వరూ లేరు అనేటువంటి స్టేజ్లో ఎప్పుడైతే ఉంటామో అది మహాన్ జ్ఞానం. ఇది ఎవరు ఇవ్వగలరు? విశ్వంలో ఏ మూలలోకి ఎక్కడ వెళ్ళినా బేహద్దు దాదాజీ చెప్పినంత జ్ఞానం ఎవ్వరూ ఇవ్వలేరు. ఎవరి దగ్గర జ్ఞానం లేదు, ఇంకెవరు జ్ఞానవంతులు కారు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, చాలా మంచి మహావాక్యం కదా ఈ పాయింట్, దీన్ని మీరు గట్టిగా పట్టుకొని ధారణ చేయండి. బాపు యొక్క గడియ అంటే కల్పం లోపల శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకునే గడియలు ఇది. స్మృతిలో పెట్టుకోండి, బాపుగా పిల్లలుగా కండి. ఇది అమృత వేళ గడియ కాదు, శ్రేష్ఠ భాగ్య రేఖల్ని ఓపెన్ చేసే గడియ. ఏ సమయమైతే బేహద్దు పిల్లలకి బేహద్దు బాపుని గుర్తించారో, ఏ పిల్లలైతే తెలుసుకున్నారో, నడిచి వచ్చారో, స్మృతి చేస్తున్నారో, సంకల్పంతో స్మృతి చేస్తూ ఉన్నారో, అది బేహద్దు భాగ్యాన్ని తయారు చేసేటువంటి కాలం గడియ అవుతుంది. బాపు బిడ్డలుగా అవటము అంటే కలుసుకోవటమే, అధికారాన్ని పొందటం. ఇది ఈ యొక్క సంగమ యుగంలో బేహద్దు సంగమ యుగము, బేహద్దు ప్రాప్తిని పొందేటువంటి సమయం. మా బాపు కాదు, పరివారం మొత్తం కూడా కలుసుకుంటూ ఉన్నారు ఈ సమయంలో. మనకు మా బాపు ఉన్నారు కాబట్టి మనం సనాతనం. ఎవరికైతే బేహద్దు బాపు, బేహద్దు తండ్రిని తెలుసుకోకుండా ఉంటారో వాళ్ళందరూ అనాథలు. అనాథలు అంటే నా ఆస్తి నాథం, నాదుడు లేనివారు, చెప్పేవాళ్ళు లేరు అని అంటారు చూడండి. ఎవరైతే అనాథగా ఉంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా బాపు దగ్గరకు వచ్చి సనాథలైపోయారు, తల్లిదండ్రులను తెలుసుకున్నారు, అమ్మా నాన్నల యొక్క బేహద్దు బాపు, బేహద్దు మా యొక్క పాలన పొందుతూ ఉన్నారు. కొంతమంది బేహద్దు తండ్రిని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బాపును తెలుసుకోవటము అంటేనే ప్రాప్తిని పొందటం. ఆ రోజు వాణిలో కూడా వినిపించటం జరుగుతుంది, బాపూజీ రోజు మనకు మన యొక్క స్వస్థితిలో కూర్చోబెడుతుండడానికి జ్ఞాపకం చేయిస్తూ ఉన్నారు. సీటు తీసుకోవటము, సీటు ఇవ్వటము కూడా జరుగుతూ ఉంటుంది. మీరు ఆ గడియ అనేది బేహద్దు గడియ, అనాథల నుండి సనాథలుగా చేసే గడియ. ఎలా అయ్యారు, మారిపడ్డారు, తప్పిపోయారు, మరలా వెతుక్కుంటూ వెతుక్కుంటూ తండ్రి మీ దగ్గరికి వచ్చారు. మీరు కూడా వెతికి వెతికి అలసిపోయి కూర్చున్నారు, బాపు మిమ్మల్ని పట్టుకున్నారు. ఎందుకంటే బాపుకు తెలుసు మీరు, అందుకని మిమ్మల్ని గుర్తించారు, మీ దాకా జ్ఞానం అందించారు, పంపించారు. మీరు జ్ఞానం విన్న తర్వాత బాపుని గుర్తించారు, అందుకని ఇది శ్రేష్టమైనటువంటి గడియ. ఈ గడియతోటే పరివర్తన అనేది ప్రారంభమవుతుంది.
పరివర్తన స్టార్ట్ అవ్వటము అంటే భాగ్యాన్ని పెంచుకోవటం అని. ఎలాంటి గడియ ఇది? ఏ సెకండ్ అయితే మన తండ్రిని గుర్తించాము, ఏ సంకల్పంలో తండ్రి నావాడు అనేటువంటి భావన పెట్టుకున్నామో, దాదాజీని తెలుసుకున్నామో, అనాథల నుండి మేము సనాథలం అయిపోయాం, భాగ్యశాలి ఆత్మలం అయిపోయాం, ఆస్తికులు అయిపోయాం, పరమాత్మ ఆస్తిని పొందాము అనేటువంటి పురుషార్థం ప్రాప్తి ఎప్పుడైతే ఉంటుందో అది బేహద గడియ. వాణిలో కూడా మంచి పాయింట్స్ ఉన్నాయి. ఒక్కొక్క శబ్దంలో కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. ఫస్ట్ పరివర్తన గడియ. పరివర్తన ఏం జరిగింది? మీరు అనాథలుగా ఉన్నవాళ్ళు సనాథులయ్యారు, తండ్రిని గుర్తించి బేహద తండ్రి పిల్లలుగా బేహద పిల్లలుగా అయిపోయారు. ఇది చాలా గొప్ప పరివర్తన కదా. ఇది రాత్రికి పొగలుకున్నంత తేడా ఉంటుంది, అనాథల నుండి సనాథులుగా అవ్వటం. ఎక్కడ ఎవరిని ఎతికారు? వారు మీకు లభించారు కదా. ఎన్ని జన్మల నుంచి వెతుకుతూ వచ్చారో ఈ జన్మలో మీ కోరిక, మీ తపన, మీ యొక్క ప్రయత్నము ఫలించింది అంటే మీరు ఎంత భాగ్యశాలి ఆత్మలు, ఈ గడియ ఎంత గొప్పది. మారిపడిన వాళ్ళందరికీ తండ్రి లభించాడు, అప్రాప్తి ఆత్మలకు ప్రాప్తి లభించింది. ఇంకేం కావాలి? ఇది పరివర్తన గడియ, భాగ్యాన్ని మేల్కొల్పుకునేటువంటి గడియ, శ్రేష్టంగా తయారయ్యేటువంటి గడియ, శ్రేష్ఠ మహాన్ సమయము ఇది. ఎవరైతే బాపును తెలుసుకున్నారో, బాపును గుర్తించారో, వాళ్ళు స్వర్గ జీవితం కంటే కూడా చాలా గొప్ప జీవితం ఇక్కడ మీరు పొందుతూ ఉన్నారు. సంకల్పం పొందారు, చేశారు, బాపుని గుర్తించారు, బాపుని తెలుసుకున్నారు. బాపును గుర్తించడం బాపు విద్యలో తోటి ప్రాప్తి పొందటం. బాపు విద్య చెప్తూ టీచర్గాను, వారసత్వం ఇవ్వటానికి తండ్రిగాను, వెంటబెట్టి తీసుకొని వెళ్తానికి గురువుగా బేహద పిల్లలకి నిమిత్తమై ఉన్నారు. కాబట్టి ఈ గడియ ఎంత గొప్ప గడియ. దీనితోటి సంస్కారాలన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. ఎంత గొప్ప విలువైనది ఈ జ్ఞానము, ఈ జీవితము అనేది తెలుస్తుంది. ఏ గడియ నుండి అయితే బాపును తెలుసుకున్నారో ఆ గడియ అనాథల నుండి సనాథులుగా అయిపోయారు. ఎప్పుడైతే బాప్ పిల్లలుగా అయిపోయారో, మేరా సో తేరా హోగయా, నాది నాది అనేటువంటి మాట మొత్తం బాపు నీదే నీదే అని అంటూ ఉన్నారు. బాపు నీదే అంటే డబల్ లైట్గా కావటం. డబల్ లైట్ అంటే ఆత్మ లైట్, శరీరం కూడా లైట్ స్వరూపంలోకి వెళ్ళటం, మీ ఇల్లు కూడా లైట్ స్వరూపంగా మారటం, ఆత్మస్వరూపంలో బేహద దాదాజీతోటి కనెక్షన్ జోడించటం, బేహద దాదాజీతోటి బేహదికే బేహద్ కళల పరంధామానికి వెళ్ళి ఆత్మస్వరూపంలో స్థిరంగా అయ్యి బేహద్ బాపు యొక్క పవర్ని పవర్ హౌస్ నుండి తీసుకోవటం. ఈ పవర్తోటే ఆత్మ మరియు పరమాత్మకు ఉన్నటువంటి కనెక్షన్ అర్థమవుతుంది. పరమాత్మ నుండి కరెంటు లభిస్తూ ఉంటుంది. అంటే ఆత్మగా అనుకోవటము అంటే దేహం అనే రబ్బరు ట్యూబ్ను తొలగించి పవర్ హౌస్ అయిన పరమాత్మతోటి జోడించటం, కరెంటు పాస్ కావటం, పవర్ హౌస్ తోటి జోడింపబడటం. ఇది ఎంత శ్రేష్టమైన గడియ, ఎంత గొప్ప సమయము. అన్ని భోజనాల నుండి హల్కాగా అయిపోతూ ఉంటారు. ఖుషి అనేటువంటి రెక్కలతోటి ఎగిరిపోగలుగుతూ ఉంటుంది ఆత్మ. రెక్కలేంటి? జ్ఞానము యోగం అనే రెక్కలు, ప్రేమ జ్ఞానము అనే రెక్కలు, ఎగిరిపోయేటువంటి ఆత్మలు. ఎలా ఎగిరిపోతారు? ఒక సెకండ్ చేయటంతో బేహద్కే బేహద్ కళల పరంధామంలోకి దాదాజీతోటి కనెక్షన్ జోడిస్తుంటూ ఉండటం. ఇంతకు మించింది ఇంకేమీ లేదు. స్పర్శ ప్రపంచం నుండి స్పర్శ లేని ప్రపంచంలోకి, వ్యక్తం నుండి అవ్యక్తంలోకి, మృత్యులోకం నుండి అవినాశి అమర లోకంలోకి వెళ్ళటం, అవినాశి విద్యతోటి అవినాశి బాపును, అవినాశి స్థానాన్ని, అవినాశి పరమాత్మతోటి కనెక్షను పెట్టుకోవటం, రాయి నుండి రత్నంలాగా అయిపోవటం, పాషాణం నుండి పారస్ బుద్ధిలాగా అవ్వటం, భగవంతుడు అని పరమాత్మను తండ్రిగా గుర్తించటం. అందరూ తండ్రిని తెలుసుకోలేకపోతున్నారు. ఎవరైతే భగవంతుని తెలుసుకోరో వాళ్ళు పత్తరు బుద్ధి అయిపోయినట్లే, ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు వజ్రతుల్యంగా అయినట్టు. అనేక చక్రాల నుండి, వలల నుండి, మాయ నుండి విడిపోయి స్వదర్శన చక్రంలోకి రావటం. స్వదర్శన చక్రము అనగా ఆత్మదర్శనం, ఆత్మను తెలుసుకోవటం, ఆత్మరూపాన్ని గుర్తించటం, అనేక చక్రాల నుండి విముక్తి, స్వదర్శన చక్రధారిగా అవుట. ఇది అన్నిటికంటే గొప్ప గడియ అవుతుంది. ఈ యొక్క గడియను సుమంగళమైనటువంటి
శుభం కలిగించే గడియ, శుభ లగ్నం, శుభ గడియలు అని అంటారు కదా, దీన్ని సదాస్మృతిలో ఉంచుకోండి. దీనిలో తనువు, మనసు, ధనం, జనం, సర్వ ప్రాప్తుల యొక్క భాగ్యము నిండిపోతుంది. అన్ని ప్రాప్తులు భాగ్యము లభిస్తూ ఉంటాయి. ఓ ఆ గడియ అనగా తండ్రిని గుర్తించిన గడియ, తండ్రిని తెలుసుకున్నటువంటి సమయం. అనాథల నుండి సనాథులుగా అయ్యారు అంటే మీ దిశే మారిపోయింది, దశే మారిపోయింది, మీ రేఖలు కూడా, భాగ్య రేఖలు కూడా మారిపోయినాయి, శ్రేష్ఠ భాగ్యవంతులుగా అయిపోయారు. మూడో త్రినేత్రం తెరుచుకోబడుతుంది కాబట్టి బాపుని చూడగలిగారు. జ్ఞాన నేత్రం, త్రినేత్రం తెరుచుకుంటేనే బాపుని గుర్తించగలుగుతారు. ఎంతవరకు అయితే త్రినేత్రం ఓపెన్ కాదో అంతవరకు తండ్రిని గుర్తించరు. జ్ఞానం వినటంతో, బాపూజీ వీడియోను చూడటంతో కూడా బాపూజీ మీద నిశ్చయం ఏర్పడటం అంటే త్రినేత్రం ఓపెన్ అయితేనే. తండ్రిని గుర్తించేది కూడా అప్పుడే, గ్రహించేది అప్పుడే. త్రినేత్రం ఓపెన్ కావటము తండ్రిని చూడటం, అనుభవం చేసుకోవటం, అనుభవి ఆత్మలుగా కావటం. అప్పుడు మనసారా ఏ మాటలు మాట్లాడతారు, పానాతో సో పాలియ, పొందాల్సిందంతా నేను పొందాను, బాకీ రహాక్యా, ఇక పొందాల్సింది ఏముంది నా జీవితంలో అనే మాట అంటూ ఉంటారు. అందుకని తండ్రిని గుర్తించిన రోజు మంచి గడియలు, మంచి సమయము, అద్భుతమైనటువంటి గడియ, భలే మంచి సమయము అని అంటారు కదా. ఏ సమయంలో అయితే తండ్రిని గుర్తించారో అద్భుతమైన సమయం. మరి గుర్తించినప్పటికీ, గుర్తించిన తరువాత ఉన్న సమయానికి రాత్రికి పగలకున్నంత తేడా ఉంటుంది. ఎక్కడ పాషాణంలాగా ఉండిపోయాం, ఎక్కడ సత్యమైనటువంటి వజ్రంలాగా, అవినాశి వజ్రంలాగా ఉన్నాం. ఇది చాలా అద్భుతమైనది. ఆ గడియ అనేది చాలా అద్భుతం. మనసులో ఎప్పుడైతే పాటలు పాడుతూ ఉంటారో, మిల్ గయా బాప్ మిల్ గయా, బాప్ మిలా సబ్ కుచ్ మిల్ గయా, పానాతో సో పాలియా, పొందాల్సింది పొందాను, తండ్రిని పొందాను, అన్నిటినీ పొందాను అని ఎప్పుడైతే సంతోషంగా ఉంటూ ఉంటారో, ఆ గడియ, ఆ సమయము అద్భుతమైనటువంటి గడియలు. ఇలాంటి మహాన్ వేళలో, భాగ్యశాలి భాగ్యవంతుల వేళలో ఎవరైతే ఉన్నారో, పిల్లలు బాపుని చూశారో, బాపు పిల్లల్ని చూశారో, ఖుషియే ఖుషి, ఆ ఆనందమే ఆనందం. కాబట్టి ఈ యొక్క గడియల్ని మీరు మర్చిపోవద్దు. ఇది మిమ్మల్ని ఇంకా గొప్పగా తయారు చేస్తూ ఉంటుంది. బేహద్దుకే బేహద్దు కాలమానంలోకి, బేహద్దుకే బేహద్దు స్థానంలోకి తీసుకొని వెళ్తూ ఉంటుంది. అచ్చా పరంశాంతి, బేహద్దుకే బేహద్దు పరం పరం పరం, మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై, నమస్తే పరంశాంతి. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పేటువంటి అద్భుతమైన జ్ఞానం ప్లేలిస్ట్లో ఉంది. అనంతభాయ్ మోటివేషన్ ఇన్స్పిరేషన్ వీడియోలు లైవ్లో చెప్తున్నవి, రోజు కూడా ఉన్నవి. ఇదే కాకుండా ఇంకా ఇంగ్లీష్ వీడియోలు, కన్నడ తమిళ వీడియోలు ఉన్నాయి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీ సెల్ ఫోన్లో వస్తూ ఉంటాయి. మీకు ఈ యొక్క జ్ఞాన మార్గంతో ఈ గడియలో మీరు చాలా గొప్పవాళ్ళుగా కావాలి అని తెలుసుకోండి. ఇప్పుడు లేదే మరెప్పుడు లేదు. ఈ సమయం మీది, మరో సమయం మరొకరిది. ఇప్పుడు పోగొట్టుకుంటే మళ్ళా తిరిగి రాదు. అందుకని సమయం యొక్క విలువను గుర్తించి అమృత గడియలు, మహాన్ గడియలు, అద్భుతమైన గడియల్లో మీరు కూడా శ్రేష్టమైనటువంటి ఆత్మలుగా, సనాథలుగా, ప్రాప్తి పొందే ఆత్మలుగా కావాలని ఆశిస్తూ ఉన్నాము. నమస్తే పరంశాంతి, ధన్యవాదాలు. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. జ్ఞానంతో ఆత్మ అభ్యుదయాన్ని పొందాలి అంటే మాకు మంచి కామెంట్ పెట్టండి.